వాటే వ్యూ. ఉదయాన్నే ఇంత అద్భుతమైన వ్యూ చూస్తూ ఇలా ఈ సన్ రైజ్ని ఎంజాయ్ చేయాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ఇంతకీ ఈ అందమైన సాగర తీరం ఎక్కడని అనుకుంటున్నారా? ఎంతో ప్రశాంతమైన నగరం, ద సిటీ ఆఫ్ డెస్టినీగా ఇప్పుడు పిలువబడే ఈ నగరం కాబోయే రాజధాని కూడా అండి. ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది ఈ అందాల సాగర తీరం మరేదో కాదు మన వైజాగే. సరే, ఇంతలా చెప్పుకున్న ఈ వైజాగ్ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, రేపు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది చూడాలనుకుంటున్నారా? లెట్స్ గో. బ్యూటిఫుల్ లొకేషన్ కదా. సరే, పాయింట్కి వద్దాం. ఇన్వెస్ట్మెంట్, వైజాగ్లో ఇన్వెస్ట్మెంటా? ఈ పాయింట్ మాట్లాడుకునే ముందు సరే నాకు ఒకటి చెప్పండి, ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు మనం ఏం ఆలోచిస్తాం, ఎన్ని షాప్స్ తిరుగుతాం, ఎంతమందిని ఎంక్వైరీ చేస్తాం, దాని కెమెరా క్వాలిటీ ఎంత, ర్యామ్ ఎంత, దాని బ్యాటరీ బ్యాకప్ ఎంత, ప్రతి ఒక్క విషయాన్ని ఎంతమందిని అడుగుతాం, అది బాగుందా బాగాలేదా, ట్రెండింగ్లో ఉందా, ఎలా ఉంది, ఫొటోస్ తీసుకుంటే ఎలా వస్తుంది, ఇలా ఒకటి కాదు రెండు కాదు నిజంగా చెప్పాలి అంటే దాన్ని అమ్మే షాపు వాడు కూడా అంత అయితే ఆలోచించడు కాదంటారా? సరే, ఒక చిన్న స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడే మనం అంత ఆలోచిస్తే ఒక పెద్ద ప్రాపర్టీ కొనబోతున్నాం, ఒక పెద్ద ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయబోతున్నాం, ఇంకెంత ఆలోచించాలండి, ఎంతమందిని ఎంక్వైరీ చేయాలి, ఏమని తెలుసుకోవాలి ఆ ప్రాపర్టీ కోసం, ఆ ప్రాపర్టీ రేట్ ఎంత, మార్కెట్లో అక్కడున్న రేట్ ఎంత, అసలు ఆ ప్రాపర్టీకి సంబంధించిన ప్రతి ఒక్క వివరం మనం ఎవరినైనా అడగాలి. ఇలాంటి విషయాలన్నిటికీ ఒకే ఒక సమాధానం ఈ వీడియో. ఇంతకీ ఇవన్నీ చెప్పబోతున్నాను నేనెవరో చెప్పలేదు కదా. నా పేరు అర్జున్ అండ్ ఐమ్ ఫ్రమ్ హరిహర ప్రాపర్టీస్ వైజాగ్. ఇప్పుడు మన ఇన్వెస్ట్ చేయబోయే ప్లేస్ని
అదేనండి, డెవలప్ అవుతున్న వైజాగ్ని ఒక్కసారి చూసి వచ్చేద్దామా? లెట్స్ గో. సూపర్ కదా, డెవలప్ అవుతున్న వైజాగ్ని చూసారా? వైజాగ్లో నిజంగా ఇన్ని కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయా, ఇన్ని గేటెడ్ కమ్యూనిటీ స్టార్ట్ అయ్యాయా అని ఒకంత ఆశ్చర్యం మీతో పాటు నాకు కూడా కలిగిందండి. సరే, నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఎప్పుడు మన పెద్దలు మనకు చెప్తున్న మాట, ఒక పెళ్లి చేయబోయే ముందు అటేటి తరాలు ఇటేటి తరాలు చూడమని ఎందుకు చెప్తారు? నాకంటే బాగా మీకే బాగా తెలుసు, రైట్? ఇప్పుడు నేనేమంటాను అంటే, ఒక ప్రాపర్టీ కొనే ముందు, అదేనండి ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయబోయే ముందు అటేడు తరాలు చూస్తే ఇటేడు తరాలు అర్థమవుతుందని అంటాను. అర్థం కాలేదా? అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి. ROI కోసం మీరు వినే ఉంటారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మనం ఇన్వెస్ట్ చేయబోయే ముందు రిటర్న్స్ కోసం మనకు ఖచ్చితంగా ఒక అవగాహన ఉండాలి. ఎక్కడా బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయలేం కదండి, డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో మనం ఇన్వెస్ట్ చేయబోయే ప్లేస్ని, అదేనండి మనం కొనుక్కోబోయే ప్లేస్ని గత 7 ఏళ్ళుగా ఆ ప్లేస్ తాలూకు వివరాలు, ఆ ప్లేస్ తాలూకు అసలు రేట్స్ ఎలా మారుతూ వచ్చాయి, తగ్గాయా పెరిగాయా తెలిస్తే ఖచ్చితంగా మనకు ఒక అవగాహన ఉంటుంది. అప్పుడు ఆ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలా ఇన్వెస్ట్ చేయకూడదు అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది, రైట్? గత 7 ఏళ్ళుగా వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ని, ప్రతి ఒక్క ఏరియాలో రేట్లు ఎలా పెరుగుతూ వచ్చాయి ఎలా తగ్గుతూ వచ్చాయి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. లెట్స్ వాచ్.
గత 7 ఏళ్ళుగా వైజాగ్లో రేట్లు ఎలా మారుతూ వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. మధురవాడ. మధురవాడలో 7 ఏళ్ళుగా మీరు గమనించండి, ఈ లాస్ట్ 3 సంవత్సరాల్లో అంటే ఈ గత 3 ఏళ్లలో ప్రైజెస్ ఎంతగా మారుతూ వచ్చాయో చూడండి, చూశారు కదా. నెక్స్ట్ కొమ్మది. కొమ్మదిలో కూడా మీరు గమనించవచ్చు గత 7 ఏళ్ళుగా ఎలా మారుతూ వచ్చాయో, రేట్స్ ఎలా పెరుగుతూ వచ్చాయో. నెక్స్ట్ పరదేశ పాలన. పరదేశ పాలన చూడండి, రేట్లు ఎలా మారుతూ వచ్చాయి. నెక్స్ట్ తగరపు వలస. తగరపు వలసలో రేట్లు మీరు గమనించినట్టయితే ఈ టైం నుంచి ఈ టైం దాకా చూడండి రేట్లు ఇప్పుడు ఎలా పెరుగుతూ వచ్చాయో, చూస్తున్నారా. నెక్స్ట్ భీమ్లీ. భీమ్లీలో ఈ టైం మీరు గమనించినట్టయితే చూడండి రేట్లు ఎలా పెరిగాయి. నెక్స్ట్ ఎంవిపి. చూసారా ఇక్కడ భూమి బంగారం అయిపోయింది. సీతమ్మ ధర ఇక్కడ కూడానండి. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మీకు సిటీ మొత్తం రేట్లు ఇలాగే పెరుగుతూ వచ్చాయండి. మాధవధారలో ఈ టైం మీరు గమనించండి. మీరు గమనించాల్సింది ఏంటంటే ఏ టైం నుంచి ఏ టైం దాకా రేట్స్ కన్సిస్టెంట్గా అలాగే ఉన్నాయి, అంటే ఈ రేటు పెరుగుదల అనేది ఎంత స్లోగా ఉంది, ఏ టైం నుంచి ఏ టైం లాగా పెరుగుతూ వచ్చింది. గోపాలపట్నం. సుజాత నగర్. చూడండి పెందుర్తి. ఈ సుజాత నగర్, పెందుర్తి ఈ ఏరియా వచ్చేసరికి ఇప్పుడు చాలా కూల్ సిటీస్ అయిపోయాయి, అంటే సిటీలో చాలా కూలెస్ట్ ప్లేస్, చాలా కామ్ ప్లేస్లు అయిపోయాయి. ఈ ఏరియాలో కూడా రేట్స్ అనేది చాలా తొందరగా పెరిగిపోతూ ఉన్నాయి. సో ఒకసారి మీరు చూడండి. రైట్ గాజువాక. గాజువాకల రేట్స్ కూడా చూడండి. శీలానగర్. గత 7 ఏళ్ళుగా మీరు గమనించవలసింది రేట్లు ఏ టైం నుంచి ఏ టైం దాకా ఫాస్ట్గా పెరుగుతూ వచ్చాయి. అగనంపూడి. అగనంపూడిలో రేట్లు చూడండి. అచ్యుతాపురం. అచ్యుతాపురం రేట్లు మీరు గమనించినట్టయితే ఈ టైం నుంచి ఈ టైం వరకు గమనించండి రేట్లు ఎలా పెరుగుతూ వచ్చాయి. అచ్యుతాపురం గురించి మాట్లాడుకోవాలంటే చాలా మంచి విషయాలు ఉన్నాయండి. అచ్యుతాపురంలో ఇప్పుడు చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాయండి, ఎక్కువ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, మంచి మంచి గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి, అవి నేను వివరంగా నేను మీకు తర్వాత వివరిస్తాను. వేపగుంట. వేపగుంటలో కూడా చూడండి 7 ఏళ్లలో రేట్లు ఎలా పెరిగాయో. మర్రిపాలెం. మర్రిపాలెంలో చూడండి రేట్స్ ఎలా పెరుగుతూ వచ్చాయో. గమనించినట్టయితే మర్రిపాలెంలో ఇప్పుడు మీకు ల్యాండ్ రేట్ కానీ ఈ రేట్ కానీ చూడండి, చూశారు కదా. వైజాగ్లో గత 7 సంవత్సరాలుగా పెరుగుతున్న రేట్లని ఇప్పుడు మీకు వైజాగ్లో ఎక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి చూశారు. వైజాగ్లో రేట్లు ఏ ఏరియాలో ఫాస్ట్గా పెరుగుతున్నాయి, అదేనండి ఏ ఏరియా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అన్నది మీకు కూడా తెలిసిపోయి ఉంటుంది. ఈ పాటికే మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడ మీరు ఇల్లు కొనుక్కోవాలనుకున్నా కూడా చాలా ప్లానెడ్గా మీరు ముందుకు వెళ్ళచ్చు. అలా కాదు, అది కూడా నువ్వే చెప్పు అంటారా, అది నేను చెప్పాలి అని అంటే నా నెక్స్ట్ వీడియో దాకా మీరు వెయిట్ చేయక తప్పదు. వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ కోసం నేను మరింత ఇన్ఫర్మేషన్ని నా నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇవ్వబోతున్నాను. ఆ వీడియో కనుక మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సొంత ఇంటి బెల్ కొట్టాలి అనుకుంటే మా ఛానల్ బెల్ కొట్టండి. అంతవరకు సెలవు. ఓకే దెన్, బాయ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ అర్జున్, హరిహర ప్రాపర్టీస్, వైజాగ్.